हेलो अंदर की नमस्कार वेलकम टू आनंद किचन टमाटा पप अने तैयार चाल टेस्ट उ दी तो सैड डिश अने बंगालंप वेलुंडि कारम अने तैयार विधान शेर चेपना चाल टेस्ट उ लास्ट वरक वीडियो चूस्ते तक टमाटा पप अने तैयार विधान वन कप कंदिपप्पु इक्कड कुकर त्री टाइम्स वरकु कंदिपप्पुनि बागा क्लीन चेसुकोवाली కందిపప్పుని త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న దానిలో ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అనేది పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ కప్పుతో వన్ కప్పు మనం కందిపప్పు తీసుకున్నాము ఇదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి సో వాటర్ యాడ్ చేసిన వెంటనే మొత్తం కూడా లీడ్ పెట్టేసేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ విజిల్స్ వచ్చిన వెంటనే కూడా మూత చల్లారిన తర్వాత విజిల్ అనేది కూల్ అయ్యాక మూత ఓపెన్ చేయాలి మెత్తగా పప్పు అనేది మెతుకుని సైడ్ పెట్టేసుకోండి पैन मतलब वन टेबल स्पून आई वन टेबल स्पून घी याडी आई रू याडना पुपने चाला टेस्ट उंटी घी तालिंप वेसम वाल इक हाफ टेबल स्पून जीरा हाफ टेबल स्पून मस्टर्ड को मेंत याडेक तालिंप वेवाली टू रेड मिर्ची वेगन वन आनियन पीसेस अलग इक ग्रीन मिर्ची कचिपिची नूरकना को वाई ఇక్కడ 3 టమాటాలు ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి salt అనేది చూసుకొని కూడా వేసుకోవచ్చు నేను 1 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు టమాటా ఎన్ని సాఫ్ట్ అయ్యే లోపల ఇక్కడ కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది పప్పులో చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కర్రీ లీవ్స్ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయిపోవాలి సాఫ్ట్ గా అయిపోయాయి సాఫ్ట్ గా అయిపోయినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది మనం ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పంతా కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు చిక్కగా కావాలి అనుకుంటే గనుక ఈ విధంగానే ఉంచుకోండి వాటర్ అక్కర్లేదు కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే గనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మీకు salt అనేది చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడకపోతే ఇక్కడ టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర కావాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోండి టమాటా పప్పు అనేది ఎంత ఈజీగా చేయాలో చూశారు కదండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి రెండోది బంగాళదుంప వెల్లుల్లి కారం అనేది తయారు చేసే విధానం చూద్దాం ఈ విధంగా ఈ సైజ్ లో ఉన్న బంగాళదుంపలు అనేది నేను 4 తీసుకున్నాను అనేది ఈ విధంగా చెక్క అంతా తీసేసుకోవాలి మొత్తం కూడా చెక్క తీసుకున్న బంగాళదుంపలు మొత్తం కూడా వాటర్ లో దుంపలన్నీ కూడా మునిగేలాగా ఇక్కడ 4 5 తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే ఫ్రై చేయని అవసరం లేదు ఆ విధంగా చూపిస్తున్నాను మీకు ఈ రోజు చాలా టేస్ట్ గా ఉంటుంది తొందరగా కూడా ఇవి మగ్గిపోతాయి ఈ బంగాళదుంప వెల్లుల్లి కారం చూస్తాకి వెల్లుల్లి కారం అనేది మసాలా అనేది తయారు చేద్దాం నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీరా కరివేపాకు ఒక 2 రెమ్మలు వెల్లుల్లి రెప్పలు ఒక 7 లేక 8 salt 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకున్న వెంటనే కూడా బంగాళదుంప వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక pan పెట్టేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్ ఇక్కడ బంగాళదుంపలు అనేది డీప్ ఫ్రై చేసుకోవన అవసరం లేదు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ అనేది బాగా కాగిన వెంటనే కూడా 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి 2 రెడ్ మిర్చి ఇంపంత వేగుతూ ఉండంగానే ఇక్కడ ఇంగువ తీసుకోవాలండి ఇంగువ తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ వేగుతూ ఉండంగా కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి దీంట్లోని తాలింపంత కూడా బాగా వేగాలి ఇక్కడ ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసిన వెంటనే కూడా 2 నిమిషస్ వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి salt యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు సాఫ్ట్ అవడానికి ఒక 3 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ వాటర్ వేసుకోవాలండి ఇక్కడ ఈ విధంగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి 5 నిమిషస్ అయిపోయిన వెంటనే కూడా మూత ఓపెన్ చేసుకొని చూస్తున్నాం ఇక్కడ మెత్తగా అయిపోయినాయండి బంగాళదుంపలు కూడా బాగా ఈ విధంగా అనగానే కట్ అయిపోవాలి ఈ విధంగా ఉడికిన వెంటనే కూడా ఇక్కడ మనం ముందుగా వెల్లుల్లి కారం అనేది రెడీ చేసి పెట్టుకున్నాము ఇదంతా కూడా దీంట్లో వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా కూడా బంగాళదుంప బాగా పట్టిన బాగా పట్టించాలి బంగాళదుంప బాగా వేగిన తర్వాత ఈ మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాలి మసాలా బాగా పట్టించాలండి మొత్తం కూడా ఇలాగే ఒక 2 నిమిషస్ వరకు కూడా ఆయిల్ ని డీప్ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు టాప్ ఆన్ చేసుకోవచ్చు ఇంకా
टमाटा पप्पने रोजू मन कुर पेको अभी कल्कोनी ट्रई से चूँ चाल टेस्ट उसारी अलगे दी सैड डिश अने बंगाल दुंप वेल्लुल्लि कारम अनेदी उट्टिगा मनं चपातीलो तीसुकोवच्चंडी इदी साइड डिश कूडा पुलुसुलु गानी सांबार गानी चेसुकुन्नप्पुडु कूडा चाला टेस्ट गा उंटुंदी इंका ट्राई चेसि एला उंदनेदी कामेंट्स लो तप्पकुंडा तेलियजेस्तार अनुकुंटुन्नानु नच्चिते सब्स्क्राइब चेयडं मर्चिपोद अला लाइक चेस्तू उंडंडी शेर चेयंडी थैंक्स फर् वाचिंग मल्ल नेक्स्ट वीडियोलो कलुद्दां अंतवरकु कूडा सेलवु बाय।